వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇందుకోసం పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఏర్పాట్లు చేశారు. 11 గంటలకల్లా విజేత ఎవరో తేలనుంది. పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ జరగనుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి పోలింగ్ శాతం పరిశీలిస్తే మనము జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 824 ఓట్లకు గాను 823 ఓట్లు పోలయ్యాయి. అయితే ఒక బోధనలో ఒక కౌన్సిలర్ మాత్రం ఇటీవల అనారోగ్యంతో ముచ్చడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. అయితే 2 మాత్రం పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. అయితే దాదాపుగా 99.87% పోలింగ్ నమోదైంది. ఇది అత్యధికము ఇప్పటివరకు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే అత్యధికమని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి 6 టేబుల్ ఏర్పాటు చేసి 2 రౌండ్లలో కంటిన్యూ నిర్వహించున్నారు. ఉదయం 11 కల్లా తుది ఫలితం వెల్లడించేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తానికి మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు. ఇక రెండవ రౌండ్లో 223 ఓట్లను లెక్కిస్తారు. మొత్తానికి ప్రతి 6 టేబుల్లకు కలిపి మొత్తానికి ప్రతి రాజకీయ పార్టీ నుంచి కేవలము 8 మంది ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి ఏజెంట్తో పాటు 8 మంది మాత్రమే రావాల్సి ఉంటుంది. అయితే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటలకల్లా ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్లోకి చేరుకోవాలి. 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఒక్కొక్క 25 ఓట్లకు ఒక బెండల్ చొప్పున కట్టలు కట్టి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా అన్ని మిక్సింగ్ చేస్తారు. అంటే ఎక్కడ ఏ సెంటర్లో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయని తెలియకుండా పూర్తిగా బ్యాలెట్లు అన్నీ కూడా ఓపెన్ చేసి అన్నీ ఒక దగ్గర చేర్చి కలిపేసిన తర్వాత మాత్రమే 25 కట్టలు కడతారు. ఆ తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. మొత్తానికి 11 గంటల వరకు మొదటి రౌండ్ పూర్తి చేసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రెండవ రౌండ్ మరో గంటలో పూర్తిగా క్లోజ్ చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. ఏ విధంగా అదే పోలింగ్ బూత్లను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. అదే తరహాలో కౌంటింగ్ని కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి 200 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్కు వినియోగిస్తున్నారు. అంతా ఏదైతే అందరి దృష్టి కూడా ఏదైతే పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరగడంతో అందరి దృష్టి కూడా ప్రస్తుతము కౌంటింగ్పై పడింది. అయితే మొత్తానికి ఇటు రాజకీయంగా మనం పరిశీలిస్తే టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి పోతానిక లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే స్థానిక సంస్థలు ఇటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో అత్యధిక స్థానాలను ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 500 మంది ఓట్ల బలము ఆ పార్టీకి ఉందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇతర పార్టీల నుంచి కూడా అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా చాలామంది ఇటీవల టీఆర్ఎస్లోకి వలస వెళ్ళారు. అయితే మెజార్టీగా మాత్రం టీఆర్ఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి కవిత గెలుస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు పోలింగ్ సరళి బట్టి తెలుస్తోంది. ఇటు ఇతర 2 పార్టీలు కూడా బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పెద్దగా ఎన్నికల్లో ప్రభావం చూపగలేకపోయాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎన్నిక లాంఛనాలమే అని తెలుస్తోంది. అధికారికంగా మాత్రము మధ్యాహ్నము 1 గంట లోపల ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. కేవలం శ్రీకాంత్, శేఖర్, టీవీ5 నిజామాబాద్.